నమస్కారం ప్రజలారా, ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ముమ్మరంగా తిరుగుతుంది. ఇది ఎందుకంటే మన పార్టీకి కూడా కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విశ్లేషణ, ఈ యొక్క ఆర్టికల్ని మనం అయితే తప్పకుండా చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సరే, ఇక వీడియోలోకి పోదాం. దుర్వినియోగం కర్మ దేవుడు పాచికాలు, నాడు నాన్న నేడు కొడుకు. అంటే నాడు రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే అన్నాయి కదా, ఏమొచ్చా ఏంది కథ చూద్దాం. మీడియాలో వస్తున్న వార్తలను చూసి 2006 డిసెంబర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నోరు విప్పాడు. అవును, మా కుటుంబానికి 1000 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి, అందులో మా నాన్న తెలియక కొన్న అసైన్ భూములు కూడా ఉన్నాయని చెప్పినాడు. ఇప్పుడు 2006లో. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. అంటే ఏంది ఇది, నాడు నాన్న నేడు కొడుకు, నాడు నాన్న నేడు కొడుకు అనేది జరుగుతూ ఉన్నది కథ. చూద్దాం, ఖచ్చితంగా నేను విశ్లేషణ అయితే చేద్దాం, ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా చూస్తే, వెంటనే వాటిలో కొంత పేదలకు పనిచేస్తున్నామని ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ సాక్షిగా పిలిచి ఓ షామియానా టెంట్ వేసి ఒక తంతుగా చూపాడు. బాగానే ఉండాలి. ఉన్నటువంటి 2007లో గ్రామీణ విద్యార్థుల కోసం ఒక 3IIT పెట్టాలనే ఆలోచన పుచ్చుకొచ్చింది. ఇడుపుల బాయలోనే పెట్టాలనే తీర్మానింపజేశాడు. పులివెందుల నుండి బైపాస్ రోడ్డు, పీకాక్ పార్కు, బయో పార్కు ఎన్నని సకల అంగులతో ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ధనంతో అక్కడ 3IIT అనే సాకు చూపి, అంటే ఉండేటువంటి అసైన్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో 3IIT పెడతారా వాడా అని చెప్పి ఆడ ఒక 3IIT అని సాగు చూపించి. కానీ దానికన్నా ముందు ఏం జరిగిందంటే, అబ్బాయి కోడలు కలిసి ఖజానా డబ్బుతో కట్టి చూసిన ఋషికొండ ప్యాలెస్ లెక్కన పక్కన పెట్టి ఇడుములబాయి పైన ప్యాలెస్ కట్టాలని తలసిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ శేషాచల అడవుల పరిధిలో వస్తుందని పర్యావరణం కింద అక్కడ కుదరదని ఆలస్యంగా తెలుసుకున్నాడు. అప్పటికే ఆశ చావక, అంటే ఆశ చచ్చిపోక, ఆశ చావక దానిని ఆ చట్ట పరిధి నుంచి తొలగించాలని తిరుమలలో ఎన్నికలు కూడా జరిపించాలని చూశాడు. వాడి అమ్మ జీవితం అంటే తిరుమలలో కూడా జరిపేయాలని చూశాడు రీ. సరే, కొందరు హిందూ భక్తులు హైకోర్టులో వేసిన కేసుతో తోక ముడతాల్సి వచ్చింది. దానికోసం ఏకంగా తురా చైర్మన్ చెవిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఉద్యోగుల ప్రవర్తన శిక్షణ ఇచ్చే శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిని టీటీడీ ఎక్స్ ఆఫీసియా బోర్డు సభ్యులుగా చేర్చాడు. మొత్తం బోర్డు సభ్యుల్లో తన మందిని ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు. ఈ గ్యాంగ్లోనే విజయసాయి రెడ్డి, కడప నుంచి డీసీసీ చేసిన రెడ్డి కూడా టీడీపీ సభ్యుల కింద నియమింపబడ్డాడు. ఇదంతా 2006లో జరిగింది. చూడండి బాగా, శేషాచల అటవీ చట్టాన్ని తూట్లు పడవాలని కుట్రను తెరలేపినప్పుడే శ్రీవారు తన పాచిక విసిరాడు. ఆదికేశవులు నాయుడు ఏర్పాటు చేసిన విమానం గరుడ పక్షిలా గాల్లో తిరిగి ఈ ఇడుపుల పాయ భూముల భండారాన్ని ఫోటోలతో బట్టబయలు చేసింది. ఆ భూకంపం అసెంబ్లీని కుదిపేసింది. అలా ఇప్పుడు కట్టుకోవాలన్న తన రాజకోటలను కట్టుకోలేకపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ ఊరుకుంటాడా, కానీ ఊరుకోడు కదా, ఆయన ఎందుకుంటాడు ఊరుకొని, ఊరుకొని ఉండు, పూరుకొని ఉండు. అదేవిధంగా ఆశ చావలేదు. హరిత రిసార్ట్ హోటల్ ఒకటి కట్టడం మొదలుపెట్టాడు టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులతో. అందులో ఒక ఎత్తైన వాచ్ టవర్ కూడా కట్టించాడు. అక్కడ నుండి చూస్తే తన ఇడుపుల పాయ ఎస్టేట్ అంతా కనిపించేలా మరో 2 నెలల్లో దానిని ప్రారంభిస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అనగా దేవుడు మరో పాచిక వేశాడు. అదేం పాచిక, అసెంబ్లీలో గొడవ మొదలైంది. తిరుమల అక్రమాలు అవినీతి మీద పతాక స్థాయికి వెళ్ళింది. ఆవేశాలు సహించలేదని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎదురుదాడికి ఉసిగోలిపాడు. తన మంత్రులతో కొందరిని చివరికి సహనం నశించి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు, వెంకటేశ్వర స్వామి క్షమించుడని స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి చివరి హితువు పలికాడు అసెంబ్లీలో. అదే వైఎస్ రాజశేఖర రెడ్డికి చిట్ట చివరి సభ అవుతుందని ఎవరు అనుకోలే. గంటల్లో చిత్తూరు రచ్చబండని వెళ్ళడం ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగిపోయింది. ఋషికొండ గురికి రహస్యంగా ఏకంగా కళ్ళు జిగేల్మనేలా భారీ భవంతులు కట్టించాడు జగన్. చిన్నాన్నం చంపిన దేవుడికే తెలుసు, ప్రతి దానికి దేవుడు ఉన్నాడు అని నమ్మే జగన్ విషయంలో కూడా దేవుడు విసిరిన 2 పాచికలు ఒకటే పడ్డాయి. ఆ ఋషికొండ ఇంటి కాపురం పెట్టకుండానే ఆశలు కూలాయి, బండారం బట్టబయలైంది. అదేవిధంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒక ఇంటికి జరిగిన ఎవరు
అది మనకు కాదులే అనుకుంటారు, కానీ కర్మ అనేది నిజం, నమ్మినా నమ్మకపోయినా. చిత్రం ఇడుపుల పాయలో హరిత రిసర్ట్ వద్ద వాచినవారు ఇది కథనైనా అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది అంటే మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంది నాకు నాకు మీకేమర్థమైందో నాకు ఒక మరి కామెంట్లో తెలియజేయండి. నేనేం చెప్తానంటే దేవుడితో ఎవరు పెట్టుకోవద్దు. దుర్వినియోగం కర్మ దేవుడు పాచికలు, నాడు నాన్న నేడు కొడుకు. అదేవిధంగా ఇడుపుల పాయలో ఉండేటువంటి ఈ యొక్క ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అసైన్డ్ ల్యాండ్లు, ఈ అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్పి ఆడ రకరకాలుగా ప్రయత్నం చేసి ఏదో చేద్దామని రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పటికీ అది ఎక్కడా కూడా ఫలించాల. అదేవిధంగా దేవుడితో పెట్టుకున్నారు మీరు, చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి తిరుమలలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఇది చేశాడు తిరుమలను తెలుసు, ఆయన మన మధ్య లేకుండా పోయినాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తాడు, దేవుడు ఉన్నాడు మనకు, మన వెనక దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడికి తెలుసు, దేవుడిని నమ్మి నేను అన్నాడు. ఈరోజు అదే దేవుడు ఏం చేసినాడు, చిన్నాయన్ను చంపినావు, చిన్నాయన్ను చంపింది ఎవరు, దేవుడికే తెలుసు అన్నావు. రాష్ట్ర ప్రజలకి తెలుసు నేను ఎటువంటి వాడిని, ఆ దేవుడికి తెలుసు అన్నావు. రాష్ట్ర ప్రజలే దేవుళ్ళు అన్నావు. అదే దేవుళ్ళు నిన్ను ఈరోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చి నిన్ను ఈరోజు ఏ విధంగా ఇది చేసినారు అనేది కూడా ఆలోచన చేసుకొని, మాట మాటకు దేవుడు దేవుడు అనొద్దు. దేవుడు ఎప్పుడో ఒకసారి దేవుడు స్వచ్ఛనే ఉంటాడు. మనకు తగిన శాస్తి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి అయితే తప్పకుండా తెలియజేసినాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి మీ యొక్క దీన్ని కూడా అంటే మేము మళ్ళా 2039లో మళ్ళా మేమే గెలుచాం, అది వేరే విషయం. మేమే గెలిచి ఆ రోజు మళ్ళీ మా యొక్క పార్టీ కార్యకలాపాలు అయితేనేమి, మా శాఖలో ఉండేటువంటి మంత్రులు దీనికి ఇంకా భిన్నంగా మేము ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.